వ్యూవర్స్ ఈ రోజు నేను సిఏ నాగార్జున రెడ్డి గారితో ఉన్నాను నమస్తే సార్ నమస్తే అమ్మా టెల్ మీ వాట్ కెన్ ఐ డు ఫర్ యు అండ్ హౌ బెస్ట్ ఐ కెన్ హెల్ప్ యు రైట్ ఒకవేళ ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయకుండా ఈ నాలుగు ఆప్షన్స్ లో చేస్తే చక్కగా మనకి సంవత్సరానికి 2000 కోట్ల రెవెన్యూ వస్తుందని దీని మీద ఏపీలో ఉన్న ఏ ఒక్క పార్టీ కూడా ఫైట్ చేయట్లేదు అక్కడ ఉన్న వైజాగ్ లో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఎవరు ఫైట్ చేయట్లేదు లేకపోతే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫైట్ చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ నెల రోజుల కిందనే ఉత్తరం రాశారు ఆప్షన్స్ చెప్పారు మొన్న కూడా ఉత్తరం రాశారు ఇంకా రిప్లై కోసం వెయిట్ చేస్తున్నారు అఖిల పక్షాన్ని తీసుకెళ్తారన్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా కలిసి వద్దాము ఇద్దరం కలిసి పోదామని చెప్పారు ఇంకెంతకంటే ఏం చేయాలి స్టేట్ గవర్నమెంట్ కి ఇచ్చేస్తే వాళ్ళే నడుపుకుంటారు కదమ్మా కడపలో స్టీల్ ప్లాంట్ పెడదాం అనుకున్నారు అది కేంద్ర ప్రభుత్వం ఇస్తానని చెప్పలేదు యాక్చువల్ గా విభజన చట్టంలో పెట్టారు కానీ మీరు చేయలేదు చేయకపోతే స్టేట్ గవర్నమెంటే చేస్తుంది అవునా ఇప్పుడు దాన్ని తీసి పక్కన పెడతారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కొంటారు సరిపోయిందిగా నీకేంటి బాధ స్టేట్ గవర్నమెంట్ కొంటానంటే నువ్వు ఎందుకు ఇవ్వవు నువ్వు గుజరాత్ లో చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆయిల్ కంపెనీ 32,000 కోట్ల రూపాయలు దెబ్బతింటే ప్రాఫిట్స్ లో నడుస్తున్నావు ఓఎన్జీసీ లో కలిపారు ఇదే మోడీ గారు మరి ఇప్పుడు ఇదే మోడీ గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ తీసుకెళ్లి సెయిల్ లో కలపచ్చు కదా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్లస్ సెయిల్ ప్లస్ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఒకటి ఉంది మన మోసాబ్ ట్యాంక్ లో ఉంది సంవత్సరానికి 800 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కడతారు వాడు ఇన్కమ్ ట్యాక్స్ ఈ ముగ్గురిని కనుక కలిపేశారనుకోండి మీరు ఏమవుతుంది అప్పుడు లాభాలు బ్రహ్మాండమైన లాభాలు ఇంకేం కావాలి అంతకంటే కుద్రిముఖ ఐరన్ ఓర్ నుంచి తెచ్చుకోవచ్చు బైలడల్ నుంచి తెచ్చుకోవచ్చు సెయిల్ వాళ్ళకి మైన్స్ ఉన్నాయి నీకు మైనింగ్ ప్రాబ్లం అయితే పోయిందిగా ఇంకా నష్టం ఎక్కడ వస్తుంది నీకు నీకు సొంత మైన్లు కనుకుంటేనేమో 500 రూపాయలు పడుతుంది టన్ను ఇది ముడి ఇనుము ఇప్పుడు బయట కొనాలంటే 4000 అవుతుంది మన దగ్గర ఉన్నటువంటి ముడి ఇనుముని చైనా వాళ్ళకి జపాన్ వాళ్ళకి అమ్మడం అనేటువంటిదే బుద్ధి తక్కువ పని ఎన్ని మిలియన్ టన్స్ అమ్ముకున్నాడమ్మా రాష్ట్ర సరిహద్దులు కూడా చెరిపేసి ఆంధ్రాలో కర్ణాటకలో ఉన్నటువంటి ఐరన్ ఓర్ని అడ్డగోలుగా దోచేశాడమ్మా ఎవరు ఆ కర్ణాటక ఆయన ఆయన మంత్రిగా కూడా చేశాడు ఆయన కూడా బీజేపీ గవర్నమెంట్లోనే ఉన్నాడు అలాంటి వాళ్ళ మీదేమో మీరు శిక్ష మీరు యాక్షన్ తీసుకోవడమేమో మీ చేత కాదు వాళ్ళేమో కోట్ల కొద్ది రూపాయలు డబ్బులు సంపాదిస్తుంటారు బంగారు సింహాసనాల మీద కూర్చుంటారు వాళ్ళేమో మీ ఎంపీలు మీ ఎమ్మెల్యేలు వాళ్ళనేమో మీకు అడగడమేమో చేత కాదు ఇంతకుముందు గవర్నమెంట్ వాళ్ళేమో తప్పు పడతారు వాళ్ళేమో ఇన్ఎఫిషియెంట్ ఫెలోస్ అంటారు వాళ్ళు ఇన్ఎఫిషియెంట్ ఫెలోస్ వదిలేయండి కోర్ స్కామ్ చేశారు అది చేశారు ఇది చేశారు అన్నారు వాళ్ళని వదిలేయండి మీరు ఎఫిషియన్సీ ఏదో చూపించండి మీరు ఎందుకు చూపించారు ఎఫిషియన్సీ ఎంతసేపటి వాళ్ళు చేయలేదని నడుస్తారు మీరు చేసింది వచ్చిందేంది 15 లక్షల కోట్ల 15 లక్షల రూపాయలు ఒక్కొక్కళ్ళ అకౌంట్లో వేయడానికి అవసరమైనంత డబ్బులు 90 లక్షల కోట్లు విదేశాల్లో ఉన్నాయి అవన్నీ కూడా మీ ఇండియా తీసుకొస్తా ఉన్నారు ఎన్ని రూపాయలు తెచ్చారు చెప్పండి ఒక్క రూపాయి తేలేదుగా దానికి కూడా మళ్ళీ దిక్కుమాలిన ఆర్గ్యుమెంట్ చేస్తారు మేము ఉన్నాయని చెప్పాము ఒక్కొక్కళ్ళ అకౌంట్లో 15 లక్షలు అని చెప్పాము కానీ వేస్తామని చెప్పలేదు కదా అంటారు నిన్ను ఏమని చెప్పి ఎవడు చెప్పాడు అతను నా స్టేట్మెంట్ ఎవడు ఇవ్వమన్నాడు తప్పుడుదా పట్టించడం కదా ఇది అన్నిటిని దిక్కుమాలి పనులు చేస్తారనమాట వీళ్ళ ఆర్గ్యుమెంటు 100% తప్పు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాఫిట్స్లో నడిపించవచ్చు ఆఫర్ నేనే ఇచ్చాను చేతనైతే నువ్వు ఆ పని చేయి లేదా స్టేట్ గవర్నమెంట్కి అమ్ము లేదా సెయిల్కి అమ్ము ఇన్ని ఆల్టర్నేటివ్స్ చెప్తుంటే అన్నీ తీసిపెట్టి నేను ఏదో చేస్తానంటే ఎట్లా కేరళ వాళ్ళతో కూడా అదే గొడవ వీళ్ళకి కేరళ కొచ్చిన్ ఎయిర్పోర్ట్ని కూడాను మేము తీసుకుంటామని ఏంటి ఇవ్వలేదు వాళ్ళకి వీళ్ళదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఏంటంటే దోపిడీ వ్యాపారం అయిపోయిందమ్మా అసలు సిస్సలేని లూటియన్స్ ఎవరంటే వీళ్ళే వీళ్ళనే లూటియన్స్ అనాలేమో అని అనిపిస్తుంది దేశ ద్రోహులు ఎవరంటే వీళ్ళనే దేశ ద్రోహులు అనాలేమో అనిపిస్తుంది ఐఎమ్ వెరీ సారీ టు యూజ్ దీస్ వర్డ్స్ ఇంతకుముందు ఎప్పుడు కూడాను ఏ గవర్నమెంట్ కూడాను ఇంత దరిద్రమైన టెర్మినాలజీ వాడలేదన్నమా ఈ 5-6 నెలల నుంచి నేను చూస్తున్నాను ఇది గతంలో కూడా నేను వీడియోలు చేశాను చూడండి అందులో కూడా మీకు ఇదే కనపడుతుంది హై దిస్ ఇస్ తమన్ హై దిస్ ఇస్ శ్రద్ధా దాస్ హై ఐ యామ్ ప్రియదర్శి నేను మీ ఆది హై ఐ యామ్ కశిష్ బోరా హై నేను మీ శ్రీ విష్ణు హై దిస్ ఇస్ ఆదిత్య హై దిస్ ఇస్ నాగాన్వేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్